Hello friends, welcome to my channel. So first which is manaku hair growth kosam nenu oka oil prepare chesanu. Oil kosam manaki em em kavalo iru chusamu. So first which is tamla paaku and mandara puvu and mandara aakulu and kale paaku kavali. So ee vachesi ee four ee aakulu karve paaku tamla paaku and ee mandara puvu anedi manam teeskundamu. So ee four vachesi manaku main hair growth kosam use ayye ingredients. So first vachesi manam ippudu oil ela tayar chesukundamo chusukundam. So next vachesi ee leaves ni flower ni anedi manam chinna chinna pieces lo chesukundamo. Chesukunaka నేనైతే పారాషూట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని ఇంకా ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాము. ఫస్ట్ నేను స్టవ్ మీద ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో నేను కోకోనట్ ఆయిల్ మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ఒకదాని తర్వాత ఒక లీవ్స్ అనేది వేసుకుందాము. ఫస్ట్ తమలపాకు, నెక్స్ట్ అది ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాము. సో ఇది వేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే అవి ఫ్రై అయ్యేటప్పుడు ఇట్లా చిట్లు మన మీద పడుతుంది ఆయిల్. సో మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఈ ఆయిల్ అనేది మనం ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసాము. ఫ్రై చేసినాక ఈ ఆయిల్ అనేది గ్రీన్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. సో గ్రీన్ కలర్లో దీని జ్యూస్ అంతా మనకు ఆయిల్కి పట్టాక 5 మినిట్స్లోనే ఈ ప్రాసెస్ అయిపోతుంది. సో 5 మినిట్స్ అయిపోయినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని మనకు ఆయిల్ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది. మనకు ఆయిల్ ఈ ఇంగ్రీడియంట్స్ అనేది దాన్ని పట్టినాయని అర్థం అవుతుంది. సో అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. సో ఆఫ్ చేసుకున్నాక ఈ ఆయిల్ కూల్ అయినాక మనము ఇలాగ దీన్ని ఫిల్టర్ చేసుకున్నాము. ఫిల్టర్ చేసుకొని ఈ ఆకులన్నీ మనం నీట్గా ఇలాగ బ్రష్ చేసుకొని ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా మనము ఇలాగ ఫిల్టర్ చేసుకున్నాక ఒక చిన్న కంటైనర్లో మనం ఈ ఆయిల్ అనేది 3-4 మంత్స్ వరకు వాడుకోవచ్చు. సో నేను ఈ ఆయిల్ అనేది ఆల్రెడీ చేశాను అండ్ యూజ్ చేశాను. సో మీకు వీడియో కోసం మీకు చూపిద్దామనేసి నేను కొంచెం క్వాంటిటీలోనే ఈ ఆయిల్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఈ ఆయిల్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసింది. సో అందుకే నేను మీకు అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఆయిల్ని మనం వీక్లీ ట్వైస్ స్కాల్ఫ్కి బాగా పట్టించి మసాజ్ చేసుకొని ఒక 2 అవర్స్ లీవ్ చేసుకున్నాక మనం హెడ్ బాత్ చేసుకుంటే ఇలాగ మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనకు 2 మంత్స్లోనే రిజల్ట్స్ తెలుస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి.